రక్తానికి నువ్వేమిచ్చావని అడిగితే ఆయన నుంచి సగర్వంగా వచ్చే జవాబు, నేను స్వచ్ఛంద రక్తదాతను. రక్తదాత మాత్రమే కాదు, రక్తదాన ప్రచారకర్త కూడా. ఆయన దేశానికి చేసిన సేవలు అనేకం. ఆయనే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బి పాజిటివ్ సుబ్బారావు గారు. నమస్తే సుబ్బారావు. నమస్తే. రక్తనిధులు రక్తాన్ని రాళ్ళు రప్పల నుండి సేకరించలేవు. మానవత్వం పరిమళించిన మీలాంటి వారి నుండే అందరికీ నమస్కారం. నా పేరు లైన్ వైవి సుబ్బారావు, బి పాజిటివ్. అదెలా అండి వైవి సుబ్బారావు బి పాజిటివ్ సుబ్బారావు ఎలా అయ్యారు? నేను నా బ్లడ్ గ్రూప్ రక్త గ్రూప్ అండి. నేను చెప్పుకుంటాను, రాసుకుంటాను, తగిలించుకుంటాను. ఓకే. ఇందులో మూడు సందేశాలు ఉన్నాయండి. ఒకటి, నా రక్త గ్రూప్ బి పాజిటివ్. రెండో సందేశం, ఆల్వేస్ బి పాజిటివ్, ఎక్సెప్ట్ ఓన్లీ వన్, ఒక్కటి తప్ప, హెచ్ఐవి పాజిటివ్. ఎప్పుడూ హెచ్ఐవి నెగిటివ్లోనే ఉండాలండి. ఇలా మూడు సందేశాలు ఇస్తూ నా పేరు తర్వాత బి పాజిటివ్ అని చెప్పుకుంటాను, రాసుకుంటాను, తగ్గించుకుంటాను. ఇది 365 రోజులు ఈ బి పాజిటివ్. ప్రపంచంలో నేనే ఈ విధంగా బ్లడ్ గ్రూప్ని ఒక బ్యాడ్జీగా తెలుసుకోగలిగాను నేనే. ఓ ఓకే. మీ వయసు 73 సంవత్సరాలు కదండి. మరి ఈ 73 సంవత్సరాల వయసులో మీ షర్టు చూసినా, అంటే మీ వేషధారణ ముఖ్యంగా గమనిస్తే, హ్యాండ్కి ఒక చేతికి ఒక కలరు, ఇంకొక చేతికి ఇంకో కలరు, షర్టులో కూడా పాకెట్స్ డిఫరెంట్ కలరు. అంటే దీనికి సంబంధించి ఏదన్నా స్టోరీ ఏమన్నా ఉందా? ఉందండి. కలర్ కోడ్. ఈ కలర్ కోడ్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో పాటిస్తారండి. ప్రతి స్కూల్కి కలర్ కోడ్ ఉంటుంది, యూనిఫామ్. ప్రతి డాక్టర్కి ఉంటుంది వైట్ ఆప్రాన్. ప్రతి అడ్వకేట్కి ఉంటుంది బ్లాక్ ఆప్రాన్. జవాన్కు ఉంది, పోలీస్కు ఉంది, ఆఖరికి డ్రైవర్లకు కూడా ఉంది, కాకి షర్ట్ వేసుకోవాలి. మరి ఇంతమందికి కలర్ కోడ్ ఉండగా ఒక బ్లడ్ డొనేషన్ మోటివేటర్కి ఎందుకు కలర్ కోడ్ ఉండకూడదనే ఆలోచనే ఇది. ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రతి బ్లడ్ బ్యాంక్కి కలర్ కోడ్స్ ఇచ్చారండి. బ్లడ్ బ్యాంక్కి ఇచ్చారు? బ్లడ్ బ్యాంక్కి. ఓకే. బ్యాగ్ చెక్ చేసిన తర్వాత ఏ పాజిటివ్ బి పాజిటివ్ రాయటమే కాదు, ఆ కలర్ కోడ్ ట్యాగ్ కానీ స్టిక్కర్ కానీ అంటించాలని చెప్పని రూల్ పెట్టారండి. ఏకి ఎల్లో, బీకి ఆరెంజ్, ఓకి బ్లూ, ఏబీకి వైట్. ఈ 4 రంగులు నేను ఎందుకు కలర్ కోడ్గా మార్చుకోకూడదనే ఒక ఆలోచన అంటే, మోటివేటరు వేషము భాష రెండు మారితేనే ఆ ఉద్యమానికి శక్తి వస్తుంది. ఓకే. అందుకోసరంగా నేను వేషము మార్చుకున్నాను, భాష మార్చాను. వేషం అంటే ఈ 4 రంగులు వేసుకొని నేను బయట పోతే చాలామంది ఏంటంటే ఈ విధంగా వేసుకున్నారని అడిగితే, ఇది బ్లడ్ గ్రూపుల రంగులండి, నేను ప్రచారం కాబట్టి ఆ విధంగా వేసుకున్నాను అంటాను. అది వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఓహో రక్తదానం అంటే ఇదే అనేది. ఓకే. ఇది తర్వాత బ్లడ్ డోనర్ 32 టైమ్స్ అనేది చూసిన తర్వాత చాలామంది అడుగుతారు, మీరు 32 సార్లు బ్లడ్ ఇచ్చారా అని. సార్ నేను చాలా తక్కువ సార్లు ఇచ్చాను సార్, మా ఊళ్ళో 60 సార్లు 70 సార్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది నేను చాలా అందుకనే ఓన్లీ అని పెట్టుకున్నాను అంటాను అని వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం ఎందుకు ఒకసారి ఇవ్వకూడదు అనేది. అయితే నేను ప్రచారం చేస్తే 10 మందిని మాత్రమే చేయగలను, కానీ ఈ షర్టు కొన్ని 100 మందిని చేస్తుంది ఒక రోజుకి. ఎగ్జాక్ట్లీ. అంటే వేషము భాష మారాల. భాష ఏంటంటే నా పేరు తర్వాత బ్లడ్ గ్రూప్ చెప్పుకోవటం. ఎవరైనా సంతానం ఎంతమంది అని అడుగుతారు, నేను 35 మందిని గర్వంగా చెప్పుకుంటాను. 35 మందిని. అది ఎలా అండి, కొంతమంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నువ్వు మనిషిగా పందివా అని, అంటే పంది కన్నట్టు కన్నావు కదా అని. లేదండి, నేను 3 మాత్రమే కన్న తండ్రిని, 32 మందికి కన్న తల్లిని అంటాను. అది ఎలా అంటే, రక్తం దారపోసి తన బిడ్డకే జన్మనిస్తుంది తల్లి. రక్తం ఇచ్చి ఎవరికైనా పునర్జన్మను ప్రసాదించే రక్తదాత తల్లి కన్నా ఎంతో మిన్న. ఆ సెన్స్లో నేను 32 మందికి రక్తదానం చేశాను, వాళ్ళు కూడా నా బిడ్డలే. అయితే వాళ్ళకి నేను తండ్రిని కాను, తల్లిని. 3 మాత్రమే కన్న తండ్రిని, 32 మందికి కన్న తల్లిని. సో తండ్రి తల్లి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ రక్తదాన ఉద్యమం రాకముందు ఆడవాళ్ళు చాలా గర్వంగా చెప్పేవాళ్ళు, ఏమని, మాతృత్వం అనే వరం స్త్రీలకే పరిమితము అని. కానీ వైద్య రంగం అందించిన వరం ఏంటంటే
పురుషులకు కూడా మాతృత్వ అనుభూతిని కలిగించేదే రక్తదానం. కాదు సుబ్బారావు గారు, చిన్నప్పుడు మీరు రక్తం చూస్తే పడిపోయారని విన్నాం కదా, అలాంటిది మీరు రక్తదాతగా రక్తదాన ప్రచారకర్తగా ఎలా మారారు? నిజమేనంటే నాకు బ్లడ్ ఫోబియా ఉందండి. రక్తం చూసి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. తర్వాత రక్తదానం చేసినప్పుడు రక్తం పోయేటప్పుడు ఎన్ని కేకలు పెడతారు కమల, నొప్పి భరించలే కేకలు పెడతారు కమల, తర్వాత 4 రోజులు హాస్పిటల్లో చేరుస్తారు కమల, సెలైన్ ఎక్కిస్తారు కమల అని ఏమేమో ఊహించుకునేవాడి అండి. తెలియక ఆ రోజుల్లో ప్రచారకులు లేరండి, మోటివేటర్స్ ఉన్నా కూడా నాకు పరిచయం కాలేదు, నాకు ఆ సందర్భం రాలేదు. అందువల్ల నేను 52 సంవత్సరం వరకు కూడా దాని గురించి ఆలోచించలేదు. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అప్పుడు 5 బ్లడ్ ఇచ్చేటప్పుడు చూశానండి, అది లయన్స్ క్లబ్ వాళ్ళు చేసిన ఒక క్యాంప్. అక్కడ నన్ను ఫోటోలు తీయమన్నారు. నేను చెప్పాను నేను రక్తం చూస్తే పడిపోతానండి, నేను తీను అని అన్నాను. అంటే వృత్తిరీత్యా మీరేంటి? నేను ఫోటోగ్రాఫర్ అండి. ఓకే, ఫోటోగ్రాఫర్ అండి. నేను తీనని చెప్పాను. ఎందుకనంటే రక్తం చూస్తే పడిపోతానన్నాను. లేదంటే ఇప్పుడు సీసాల్లో తీయటం లేదు, బ్యాగులో తీస్తున్నారు, ఆ బ్యాగ్లోకి రావడంతో అది రేపు నుంచి నలుపులోకి మారుతుంది, కాబట్టి మీకు బ్లడ్ పోయి ఉండదండి అన్నాను. అట్టయితే తీస్తాలేండి అన్నాను. అందువల్ల నేను ఆ క్యాంప్ కట్టాలని. అయితే 35 నుంచి 55 సంవత్సరాల వాళ్ళు 5 మాత్రమే బ్లడ్ ఇచ్చారండి, చిన్న క్యాంప్ అది. అయితే వాళ్ళు బ్లడ్ ఇచ్చేటప్పుడు జోబీలుగా ఇస్తున్నారండి, చాలా ఆడుతూ పాడుతూ చోకులు వేసుకుంటూ ఇస్తున్నారండి. అంటే ఇంత జోబీలుగా ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదని అనే ఆలోచన నాకు అప్పుడు కలిగిందంటే, అసలు బ్లడ్ డొనేషన్కి ఒకటి మోటివేషన్ జరగాలంటే రక్తదానం గురించి చెప్పాలి, అది ఇప్పుడెప్పుడు ఇవ్వాలా ఏంది దానివల్ల అనేది. 2 బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండాలి 2. మూడవది ఏంటంటే రక్తం చిక్కక ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారనే ఒక ఇన్సిడెంట్ కానీ చూస్తే అప్పుడు ఇన్స్పైర్ అవుతారండి. ఇంకొకటి ఓపెన్ డెమాన్స్ట్రేషన్, ఎక్కడైనా సరే రక్తదానం చేస్తున్నప్పుడు కానీ చూచారనుకోండి అది ఇన్స్పైర్ అవుతారండి. ఓకే, ఇది చాలా పవర్ఫుల్, దాన్ని ఓపెన్ డెమాన్స్ట్రేషన్ అంటారు. అది నేను చూశాను. ఆ ఓపెన్ డెమాన్స్ట్రేషన్ చూసిన తర్వాత నాలో ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు ఒకసారి ఇవ్వకూడదు అని. అప్పుడు నా వయసు 52 అండి, మొట్టమొదటిసారిగా 52వ సంవత్సరంలో ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఒక ఆత్మసంతృప్తి కలిగిందండి. ఈరోజు వరకు నేను నా కుటుంబం అనే స్వార్థంతోనే బతికాను, సమాజానికి ఏమీ చేయలే. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలను ఏమని, నేను కూడా సమాజానికి ఒక సామాజిక స్పృహతో ఒక సేవ చేశాను, నా రక్తదానం వలన ఒకరికి ప్రాణదానం జరిగింది అనే ఒక ఆలోచన సంతృప్తి కలిగింది, అది వెలకట్టలేంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి నాలాగా కాకూడదు, ప్రతి ఒక్కరు కూడా 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్తదాత కావాలా అని నేను ప్రచారకుడిగా మారాలని నిర్ణయించుకున్నాను. ఓకే, సైమల్టేనియస్గా నాకు అదే సంవత్సరం కళ్ళజబ్బు బయటపడింది, దాని పేరు గ్లోకోమా, నీటి కాసుల వ్యాధి. నాకు చూపు తగ్గింది, కంటి డాక్టర్ తిరిగిపోతే నీకు గ్లోకోమా వ్యాధి వచ్చిందండి, 70% విజన్ పోయింది, 30% మాత్రమే ఉంది అని చెప్పారు. అందుకని ఫోటోగ్రఫీ వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలా అనుకున్నప్పుడు సరే రక్తదానం దీన్నే ఒక ఉద్యమంగా తీసుకొని చేసి ప్రచారం చేయాలనుకున్నాను. ప్రచారకుడు ఇప్పుడు కూడా ఆచరిస్తూ సందేశం ఇవ్వాలండి, రక్తదానం చేయండి అంటే నువ్వు ఎన్నిసార్లు ఇచ్చావని అడుగుతారు, అప్పుడు నేను తలదించుకోకూడదు, అందుకని వీలైనంత వరకు ఎక్కువసార్లు ఇవ్వాలని చూసి అప్పుడు విచారిస్తే 90 రోజులు లోపల ఇవ్వకూడదు, 60 తర్వాత ఇవ్వకూడదని ఉంది చట్టం. అంటే 60 వయసు దాటినాక 60 తర్వాత ఇవ్వకూడదు, 90 రోజులు మినిమం 90 రోజులు గ్యాప్ ఉండాలి. ఓకే, మనము 19 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేయాలి, 19 నుంచి 60 లోపల. ఇంకా ఎటువంటి రూల్స్ ఉన్నాయండి దీనికి? అది వయసు అండి, బరువు 45 కేజీలు ఉండాలండి, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే 40-45 కేజీలు పైబడి ఉండాలి. హెచ్బి రక్తంలో ఐరన్ శాతం ఉంటుంది, దాన్ని హెచ్బి పర్సెంటేజ్ వచ్చేసి 85% గ్రామ్స్ లెక్క చూసుకుంటే 12.5 గ్రామ్స్. ఇది చాలా బ్లడ్ బ్యాంకుల్లో బ్లైండ్గా కూడా చూస్తారండి, ఒకటి కింద రెప్ప ఇలా ఉన్నప్పుడు రెడ్డిష్గా ఉండాలా, ఇటు గోరు ఒత్తినప్పుడు కూడా
రెడ్డిష్గా ఉండాలా, నాలిక చాపి అని చూసినప్పుడు ఎర్రగా ఉంటే రక్తం ఎక్కువ ఉన్నట్టు, తెల్లగా పారిపోయి ఉంటే రక్త శాతం తక్కువ ఉన్నట్టు డిటెక్ట్ చేస్తారండి. ఓకే, ఇంకొక పద్ధతి కూడా ఉందండి, మైలతుత్తు నీళ్ళల్లో ఒక డ్రాపు బ్లడ్ కానీ దాంట్లో పడితే ఆ బ్లడ్ డ్రాపు వెంటనే మునిగిందనుకోండి, రక్త శాతం 12.5 grams పైన ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఆ బ్లడ్ డ్రాప్ పైకి అట్టే తేలిందనుకోండి, అది బిలో 12.5 grams. అంటే ఎవరికి వారు మనం ఇంట్లో అంటే ఒక బ్లడ్ బ్యాంకులో చేస్తారండి, బ్లడ్ బ్యాంకులోనే ఈ టెస్టులు చేస్తారు. మగవాళ్ళకి మాత్రం ఈ 3 tests చేస్తారండి, ఒకటిది తర్వాత ఇది గోరు వెత్తినప్పుడు, నాలిక చెప్పినప్పుడు. ఆడవాళ్ళకి మాత్రం కంపల్సరిగా డ్రాప్ వేసి చూస్తారండి. ఇప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఆ డ్రాప్ తీసి కంప్యూటర్లో చూపిస్తే ఎంత రీడింగ్ ఉండేది కూడా తెలుస్తుందండి. ఇప్పుడు లేటెస్ట్గా అండి, అప్పట్లో లేదు. ఆ విధంగా నేను ప్రతిసారి నాకు అబౌట్ 12.5 grams ఉందండి, అందువల్ల ఇవ్వటం జరిగింది. అప్పటికి కూడా నాకు బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, బీపీ కూడా లేదు, షుగర్ లేదు, అందువల్ల నాన్ స్టాప్గా ఇవ్వటం జరిగిందండి. అయితే ఇప్పటికి 32 times పైన ఇచ్చారు, అంటే ఇప్పుడు 60 years వయసు వరకే కదా, ఆ తర్వాత ఇవ్వలేకపోతున్నాను అన్న బాధ మీకు ఎప్పుడైనా? అందుకనే సార్ నేను ఓన్లీ అని పెట్టుకున్నాను. ఓన్లీ 32 times బ్లడ్ డోనర్, 32 times ఓన్లీ అని అంటే దీంట్లో 3 sandeshalu ఉన్నాయండి. నేను 32 times మాత్రమే ఇచ్చానని ఒక సందేశం ఉంది సార్, మీది బి పాజిటివ్ కదా, మా బ్రెడ్నర్ అంటే ఎవరైనా మీరు బ్లడ్ ఇవ్వండి అంటే, లేదంటే ఓన్లీ పెట్టుకున్న అంటే అయిపోయిందని నేను అర్థం. అదొక సందేశం అండి. ఇంకొక సందేశం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి 19 స్టార్ట్ చేస్తే 60 సంవత్సరాల లోపల 42 సంవత్సరాల లోపల 168 times బ్లడ్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం 168 times ఇవ్వచ్చు. నేను 168 times ఇవ్వలేకపోయిననే ఒక అసంతృప్తి కూడా ఉందండి ఈ ఓన్లీలో. దీంట్లో కూడా 3 sandeshalu ఉన్నాయండి. తర్వాత మీరు బ్లడ్ డొనేట్ చేసే ప్రతిసారి కూడా చాక్లెట్స్ పంచుతారంట? అవునండి, నేను 3rd time బ్లడ్ ఇచ్చినప్పుడు పోయేటప్పుడు చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. తీసుకుపోయేసి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ టెక్నీషియన్కి మొట్టమొదటి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నీ బర్త్డేనా అని అడిగాను. లేదండి, నా బర్త్డే ఎప్పుడు చేసుకుంది లేదు, బర్త్డే కన్నా గొప్పదండి నా రక్తదాన డొనేషన్ డే, బ్లడ్ డొనేషన్ డే అని. అక్కడ ఉండే స్టాఫ్కి, తర్వాత బ్లడ్ కోసరంగా వచ్చిన వాళ్ళు వెయిటర్స్ అటెండర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పంచేవాళ్ళండి. మీ బర్త్డే అని అడిగితే అందరికీ ఈ విధంగా చెప్పేవాడిని. ఆ రోజుల్లో రీప్లేస్మెంట్ కానీ బ్లడ్ కానీ ఇస్తే 400 బ్లడ్ బ్యాగ్ ఇచ్చేవాళ్ళండి. రీప్లేస్మెంట్ లేకుండా బ్లడ్ తీసుకోవాలంటే 800 ఛార్జ్ చేసేవాళ్ళు. కానీ ఆ 400 మాకు పడలేదంటే మేము 800 పెట్టి తీసుకుంటామని చెప్పని ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళు కూడా బ్లడ్ ఇచ్చేవాళ్ళు కాదండి, భయపడేవాళ్ళు. ఆ 800 ఇచ్చి తీసుకునేవాళ్ళే కానీ 400 తీసుకునేవాళ్ళు కాదండి. ఎప్పుడైతే ఈ చాక్లెట్ ఇచ్చానో, వా ఇంత గొప్పదా అని ఆలోచించి, సార్ నేను కూడా బ్లడ్ ఇస్తాను సార్, నేను 400 బ్లడ్ తీసుకుపోతానని చెప్పని 3 ఇచ్చారండి. అది నేను 3rd time బ్లడ్ డొనేట్ చేసినప్పుడే మోటివేటర్ అయినాను. అంటే మోటివేషన్ అనేది నాకెవరు ట్రైనింగ్ ఇవ్వలేదండి, నాకు వచ్చిన ఆలోచన. అంటే ఒక చాక్లెట్ బ్లడ్ డొనేషన్ ప్రేరణ ఇచ్చింది అనేది ఒక ఆలోచన. ఆ విధంగా ఇన్నోవేటివ్గా నేను ఆ మోటివేషన్ పాయింట్స్ చాలా ఇన్వెంట్ చేశానండి. ఓకే, సో మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ రక్తదాతగా, ప్రచారకర్తగా కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మార్పు ఏమన్నా వచ్చినట్టుగా మీరు గమనిస్తున్నారా? అంటే ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజల్లో ఏదైనా అవగాహన వచ్చిందంటారా? నేను డొనేట్ చేయటానికి 90 years బ్లడ్ ఇచ్చిన తర్వాత ఎక్కువ కాలం బ్లడ్ బ్యాంకులోనే ఉండేవాడిని అండి. నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులోనే ఎక్కువగా టైం గడిపేవాడిని. 8 hours, 10 hours ఒక్కోసారి నైట్ ఆడే నిద్రపోయేవాడండి. ఆ క్రమంలో క్యాంప్ పెడితే అప్పట్లో మేము క్యాంపుకి ముందు చిన్న మీటింగ్ పెట్టేవాళ్ళండి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళకి. మేము చాలా విషయాలు చెప్పేవాళ్ళం. చెప్తే 20-30 మాత్రమే ఇచ్చేవాళ్ళండి. ఆ 20-30 వచ్చి అబ్బా క్యాంప్ బాగా సక్సెస్ అయింది, ఓ 20 or 30 ఎంతో సంతోషించేవాళ్ళం. ఈ రోజున క్యాంప్ పెడితే 100 బ్లడ్ డొనేషన్ జరిగితే 100 అని అంటున్నారండి. అంటే అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా చూడండి. దీనికి మూల కారణం ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అండి. ఎలా అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాలాంటి మోటివేటర్స్ కొన్ని 100 మంది ఉన్నారు. మేమంతా చేస్తే ఒక 10% మాత్రమే చేసి ఉంటాం.
కానీ 90% మెగాస్టార్ చిరంజీవి గారు చేశారండి. ఎలా అంటే నేను ఆయన మెగాస్టార్ అన్నండి, మెగా మోటివేటర్ అంటానండి, నేను అలా పిలుస్తానండి. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు 2000లో ఆయన అనౌన్స్మెంట్ చేశారండి, ఎవరైనా సరే ఇక్కడ బ్లడ్ బ్యాంకులో కానీ బ్లడ్ ఇస్తే వాళ్ళతో ఫోటో తీసుకుంటాను అని. ఆ విధంగా చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, మెదక్ నుంచి కార్లల్లో, రైళ్లల్లో అభిమానులు వచ్చేసి కొన్ని వేల మంది ఇచ్చారంటే వాళ్ళు మళ్ళీ మోటివేటర్స్ అయినారంటే. తర్వాత ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు క్యాంప్ పెడితే అభిమానులంతా ఇచ్చేవాళ్ళు. అంటే ఒక లెజెండ్ కానీ ఒక మాట కానీ చెప్తే ఏ విధంగా ప్రజ అవుతుందో అది ప్రూఫ్ అయిందంటే. అందువలన ఆయన కానీ ఆ విధంగా మోటివేట్ చేయకుండా ఉంటే ఈరోజు క్యాంప్ పెట్టినా కూడా 50 మంది 60 మంది దాటేవాడు కాదండి, కాదు. కొన్ని ఒక్కోసారి బ్లడ్ బ్యాంకులు 3000 4000 వచ్చినాయి అంటే కారణం అది చిరంజీవి చలవేనండి. అంటే మేమంతా చేస్తే 10% చేసాము మొత్తం, ఆయన 90% చేశారండి. అందువలన హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి. తర్వాత రక్తదానాన్ని చేయటానికి వచ్చేవారికి మీరు ఏ విధమైన సలహాలు ఇస్తారు? రక్తదానం మీ వయస్సు 19గా నిండితే, 19 అంటే మేజర్ అయినట్టు, మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి. డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఓటు హక్కు వస్తుంది. తర్వాత ఆడవాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకునే హక్కు కూడా ఉందండి. తర్వాత జ్ఞానదంతాలు పెరిగే అవకాశం అప్పటి నుంచే ఉందండి. 19 to 21 లోపల జ్ఞానదంతాలు అంటే జ్ఞానోదయం కలుగుతుందని అర్థం. జ్ఞానదంతాలు అంటే ఇదే కాదండి, రక్తదానం చేసే అవకాశం కూడా ఉందండి, చేయండి. చేస్తే అంటే దానాలు అనేది చాలా ఉన్నాయండి, అన్నదానం, వస్త్రదానం, ధనదానం, ఇలా చాలా ఉన్నాయండి. ఎటువంటి ఖర్చు లేకుండా, న్యాయపైస ఖర్చు లేకుండా దానం చేసేది రెండేనండి, ఒకటి రక్తదానం, ఇంకొకటి విద్యాదానం. ఆ రెండు నేను చేస్తున్నానండి. ఎలా అంటే ఈ ఉద్యమం ముందుకు పోవాలంటే 13, 14, 15 సంవత్సరాల వయసు వాళ్ళు ఆసక్తిగా వింటారు ఏదైనా సరే. వాళ్ళు మాత్రమే ఫ్యూచర్లో రక్తదాతలు అవుతారు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతో వాళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఇన్నోవేటివ్ క్విజ్ అని ఒక వినూత్నమైన కార్యక్రమం నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అది కాన్సెప్ట్ ఏంటండి? అది దాంట్లో డిసిప్లిన్, కాన్సన్ట్రేషన్, కీన్ అబ్జర్వేషన్, పరిశీలనాత్మక దృష్టి, తర్వాత పార్టిసిపేషన్, దాన్ని బట్టి వాళ్ళ యొక్క టాలెంట్ బయటికి తీరుతుంది. ప్రతి స్టూడెంట్లో కూడా అంతర్లీనంగా టాలెంట్ ఉంటుందండి. ఇలాంటి ప్రశ్నలు కానీ వేస్తే వాళ్ళలో ఉండే టాలెంట్ బయటపడుతుంది, ఆసక్తిగా వింటారు 2 గంటలైనా సరే 3 గంటలైనా సరే. ఆ తర్వాత నా డ్రెస్ కోడ్ చూసి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, సార్ 32 సార్లు ఇచ్చారు కదా, మనం ఎందుకు ఒక్కసారి ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన వస్తుందండి. అలా 97, 98లో నేను చెప్పిన ఈ ప్రోగ్రాం వలన ఆ స్టూడెంట్స్ ఈరోజు కనపడి మీ ఇన్స్పిరేషన్తో 10 సార్లు ఇచ్చానండి, 15 సార్లు ఇచ్చానండి, 20 సార్లు ఇచ్చానని చెప్తారు. తర్వాత మీరేం చదివారు బాబు అని అడిగితే నేను బీటెక్ అయింది, ఎంబీబీఎస్ అయింది, ఇలా చెప్తారండి. వాళ్ళు మొట్టమొదటి చెప్పేది వాళ్ళు చదువు చెప్పరు. ఎన్నిసార్లు ఇచ్చారో చెప్తారు. అది అంటే నేను సాధించింది. కానీ ఎంత ఆనందం అనిపిస్తుందండి. కానీ నేను 32 సార్లు మాత్రమే ఇచ్చానని సిగ్గుతో చెప్పుకుంటారండి, సిగ్గుతో చెప్పుకుంటాను. కానీ 32,000 మంది చేత ఇప్పించుంటాను మాత్రం గర్వంగా చెప్తారు. కానీ కొన్ని అపోహలు ఉన్నాయి సుబ్బారావు గారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీతో మాట్లాడుతున్న నిజంగా నాకున్న అపోహలు కూడా తొలగిపోయాయి. ఏంటంటే బ్లడ్ డొనేట్ చేస్తే డల్నెస్ వస్తుందని, మనం వీక్ అయిపోతామని, ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. బ్లడ్ డోనర్ కాకముందు కూడా మీకున్న అపోహలు నాకున్నాయి. అయితే మా ఫ్యామిలీలో ఒక శాప్ ఉందండి, మా 7 తరాల నుంచి ఎవరు కూడా వాళ్ళ మనవని చూడలేదండి. 50 సంవత్సరాల లోపల అందరూ ఎక్స్పైర్ అయిపోయినారు, అందరూ చనిపోయినారు అండి. అట్లా 7 తరాల్లో మా నాయన నా మనవ నాకు పెట్టని చూడాల, నేను నా మనవని చూశానండి. 7 తరాలను చూసుకుంటే నేను మాత్రమే నా మనవని చూశానండి, కొడుకు బిడ్డని.
అంటే 73 సంవత్సరాలు ఎవరు బతికింది లేదు. దీనికి రహస్యం ఏంటంటే ఒకటేమో అని చెప్తాను, రక్తదానం. ఎందుకనంటే నేను 8 సంవత్సరాల లోపల ఫ్రీక్వెంట్గా ప్రతి 90 రోజులకు ఒకసారి బ్లడ్ ఇస్తున్నందువలన బ్యాడ్ సింప్టమ్స్ ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోయిందండి, ఫ్రెష్ బ్లడ్ వచ్చిందండి. అందువల్ల మా ఫ్యామిలీలో ఉన్న హైబీపీ అనే ఒక శాపం ఆ రక్తంతో వెళ్ళిపోయిందండి, ఫ్రెష్ బ్లడ్ వచ్చింది. ఓకే, అయితే మీరు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతిసారి తీసుకునే ఫుడ్ విషయంలో మీరు కావచ్చు, చాలా మంది మన ప్రేక్షకులు కావచ్చు, ఫుడ్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి? నేను బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత రక్తం ఏ విధంగా హెచ్చుపీ తగ్గకూడదని విచారిస్తే ఆకుకూరలండి. నేను బ్లడ్ డొనర్ కాకముందు మా ఇంట్లో ఆకుకూరలు వండితే నేనేమన్నా మేకనా ఆకుకూర పెట్టేవని అనేవాడిని అండి, క్రిటిసైజ్ చేసేవాడు, తినేవాడిని కాదు. ఎప్పుడైతే రక్తదాతనైనానో నేను రోజు చెప్పేవాడిని ఆకుకూరలు వండు, అందులో ఎర్రగొంగూర చింతపండు వేసి పుల్లగూర చేస్తారండి, దాంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుందండి. ఆకుల్లో కింగ్ ఏది అంటే ఎర్రగొంగూర, చింతపండులో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, అది ఇష్టంగా తినేవాడినండి. తర్వాత ప్రతి ఆకుకూర పప్పు చేశాడు, పప్పులో కూడా ఉందండి, పప్పు కూరలో కూడా ఆకు వేయమని చెప్పేవాడిని. ఎక్కువగా అన్నం తక్కువ తినేవాడిని, కూరలు అంటే ఆకుకూరలు పప్పు కూరలు ఇవన్నీ తినేవాడి. తర్వాత ఖర్జూర పండు, ఖర్జూర పండులో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఇది కాకుండా నేను మామూలుగా స్నాక్స్ అంటే వేరుశెనగ ముద్దలు ఉంటాయి. పప్పుల్లో కింగ్ ఏది అంటే వేరుశెనగ పప్పు అండి, దానికి బెల్లం తోడైతే ఐరన్ ఎక్కువగా వస్తుంది. ఇంతే, ఇది చాలా అందరికీ అనుకూలం, ఇదేం పెద్ద కాస్ట్ కాదు. అవును, ఎవరైనా రక్తదానం చేయాలని అనుకున్నప్పుడు నేను ఇది చెప్పేది అండి, మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజుకి 3 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేరుశెనగ ముద్దలు తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, పప్పు కూరలు తినండి చాలు, మీరు హెచ్బి తక్కువ ఉందని మాత్రం రిజెక్ట్ కావరు అని చెప్పుంటారండి. ఇది ఎంత పెద్ద కాస్ట్ కాదు. అవును, ప్రతి ఒక్కరికి. తర్వాత మీరు తీసుకునే మోటివేషన్ క్లాసెస్కి సంబంధించి చెప్పండి, అంటే అవి ఎంతవరకు ఇన్స్పైర్ అవుతారంటారు? నేను బ్లడ్ డొనేషన్ చేసేప్పుడు నాకు బిడియం చాలా ఎక్కువ అండి. 10 మందిలో మాట్లాడాలంటే బెరుకు, మైక్ పట్టుకుంటే వణుకు, అంత షై. అయితే ప్రచారం చేయాలనుకున్నాను, అవన్నీ అట్టు పోయినాయి. ఈ రోజున 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా అనర్గళంగా నేను 3 గంటలు రక్తదానం గురించి చెప్పగలనండి, నా యొక్క అనుభవాలు చెప్తానంటే. అయితే గాంధీ గారు ఒక సందేశం ఇచ్చారు, నా జీవితమే ఒక సందేశం. ఓకే, నేను అలా చెప్పనండి, నా అనుభవాలే ఒక సందేశం. నేను రక్తదానం మీద నా అనుభవాలు కానీ చెప్పాననుకోండి, అది చాలా పెద్ద మోటివేషన్. నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు 2 నిమిషాలు మాట్లాడమని అంటే నా అనుభవం మాత్రమే చెప్తాను. రక్తం చూస్తే పడిపోయే ఒక వ్యక్తి 32 సార్లు 8 సంవత్సరాల లోపల ఇవ్వటం ఏంటి, రక్తదానం మీద ఒక పుస్తకమే రాయటం ఏంటి అనేది ఒక గొప్ప విషయం అండి. అదే మోటివేషన్. తర్వాత రక్తదానం అయిన తర్వాత ఒక 4 ఏళ్ళకి రక్తదాన చరిత్ర చదివినప్పుడు నాకు ఒక విషయం బయటపడిందండి, 400 సంవత్సరాలు రక్తదానం మీద ప్రయోగాలు జరిగినాయండి. ఈ 400 సంవత్సరాల్లో ఎన్నో జంతువులు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారండి. ఇది దాని చక్కటి కారణం ఏంటంటే అనాటమీ లేదు, ఆ రోజుల్లో అనాటమీ అనే సబ్జెక్టే లేదు. ఎవరైనా సరే శవాన్ని తెచ్చి కోసి తెలుసుకోవాలనంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి ఉరేసి చంపేసేవాళ్ళండి, ఇక్కడే కాదు విదేశాల్లో కూడా. అందువల్ల అనాటమీ తెలియనందువలన ఆ రక్తం కడుపులో ఒక కుండలాగానో బ్యాగ్ లాగానో ఉంది అని చెప్పని 1492లో పోప్ ఇన్నోసెంట్ 8th ఆ రక్తం ఇవ్వాలనే ఆలోచన వచ్చిందండి 500 సంవత్సరాల కిందట. ఎట్లా ఎక్కించాలని తెలియదు, కడుపులో ఉంది కదా అనే ఉద్దేశంతో పోపుకి రక్తం ఎక్కించాలంటే మేమిస్తా అని చాలామంది వచ్చారంటే, అంటే దేవుడితో సమానం కాబట్టి. అందులో 3 సెలెక్ట్ చేశారంటే బాగా ఒడ్డు పొడవు, వాళ్ళని ఆడ పడుకోబెట్టి ఈ నోట్లో కొవ్వెని పెట్టారు, ఆ కొవ్వెనికి ఒక ట్యూబ్ కడుపులోకి పంపించారు, ఈ డోనర్ మీద కోసి మగ్గులో పట్టి ఆ మగ్గులో పోసేవాళ్ళండి. అలా ఉదయం నుంచి సాయంకాలం దాకా రక్తం తాగిచ్చారండి. రక్తం పోయి ఆ 3 చనిపోయినారు,
తాగి తాగి ఈయన చనిపోయినాడు. అది మొట్టమొదటి ప్రయోగం అండి 1492. ఇలా ఆ విధంగా ప్రతి జంతువు కూడా ఇరుపే కదా ఉండేదని చెప్పని జంతువుల రక్తం ఎక్కిచ్చేవాళ్ళు అండి మనుషులకి. అలా జంతువులు చచ్చిపోయినాయి, మనుషులు ఎన్ని వేల మంది చనిపోయిన వాళ్ళు లెక్కే లేదండి. ఒక స్టేజ్లో ఆ విధంగా 1616లో ఆయన బ్లడ్ రక్త ప్రసరణ గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఇది సేఫ్టీ అయిందనమాట, నర్వస్ గుండా ఎక్కిస్తే రక్తం తన ఉద్దేశిస్తుంది. అలా ప్రయోగాలు చేశారంటే అలా చేసినప్పుడు మొట్టమొదట ఇది అలా కూడా కొన్ని వేల మంది చచ్చిపోయినారండి. అంటే బ్లడ్ గ్రూపులు తెలియదు. ఒకసారి ఒక గొర్రె నుంచి రక్తం తీసి ఎక్కిస్తే అతను బతికాడండి మొట్టమొదటిసారిగా. తిన తర్వాత ఇంకా అంతే గొర్రె రక్తం పరుగొస్తుందని చెప్పని ప్రయోగాలు చేస్తే గొర్రెలు చనిపోయి మనుషులు చనిపోయాడు. అప్పుడు గవర్నమెంట్ పక్కనుకొని 150 సంవత్సరాలు రక్తదానం మీద ప్రయోగాలు చేయకూడదని చెప్పని బ్యాన్ చేశారంట. 150 సంవత్సరాలు నిద్రపోయింది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రహస్యంగా చేస్తూ వచ్చారండి. అప్పుడు 7 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్పై పోపుని అడిగారండి, మీరు అనౌన్స్ చేస్తే ఇది ఆగిపోతుందని చెప్పాడు. అప్పుడు పోపు ఆయన అనౌన్స్ చేశాడు, మీరు ఎవరు కూడా ఇది 150 సంవత్సరాలు దీని మీద ప్రయోగాలు చేయమాకండి అని. అందులో ప్రయోగాలు జరిగిందండి. తర్వాత 1901లో కార్ ల్యాండ్ స్టైనరు బ్లడ్ గ్రూపులు కనుక్కున్న తర్వాత అప్పటి నుంచి సేఫ్టీ అయిందండి. అంటే ఇప్పుడు 118 సంవత్సరాలండి ఈ రక్తదాన ప్రయోగం సక్సెస్ అయింది. అదే 500 సంవత్సరాల కిందట కానీ అది సక్సెస్ అయ్యి ఉంటే ఈ 400 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు జంతువులు ఎంత పోయి ఉండేది కాదు కదా, ఎంతమంది బయటకుండేవాళ్ళు అనే ఆలోచన వచ్చింది. కాబట్టి దీనికి అంత మూల కారణం ఏదంటే అనాటమీ లేదు కాబట్టి. అందుకని నేను వీలునామా రాసి నా మరణానంతరం నేత్రదానం దేహదానంకి విల్లింగ్ రాశానండి. మొట్టమొదట నా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మేమేమో అన్నారు. తర్వాత మా అల్లుడు ఆయన రాశాడు కదా, చనిపోయిన తర్వాత పడుకో ఉంటాడు కదా, ఎందుకు మీరు ఇప్పుడు లోపల టెన్షను ఇస్తామో ఏమో అప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాము, ఇప్పుడు చాలా చేసేయండి అన్నారు. అప్పుడు చేశారంటే నా భార్య కొడుకు ఇద్దరు కూతుళ్ళు కోడలు అల్లుడు. తర్వాత తెలిసింది ఇలా అంటే రేపు నా దేహదానం జరగదు అని. జరగదు, దీనికి ఏం చేయాలనుకున్నాను. వెంటనే రిజిస్టర్ చేయించాను దాన్ని, ఆ వీలునామాని రిజిస్టర్ చేయించాను. అంటే నోటరీ అంటే రిజిస్టర్ ఆఫీస్కి పోతే దీంట్లో క్యాష్ ఏం లేదు కాబట్టి నోటరీ చేస్తే సరిపోద్దిన. నోటరీ దగ్గరికి నేను నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి వ్యక్తినంటే ఇది బాడీ డొనేషన్కి రాసింది. ఆయన చేసిన తర్వాత నేను 500 మామూలుగా ఇచ్చానండి, వద్దు సార్ ఇది సేవా కార్యక్రమం, దీని మీ దగ్గర కానీ డబ్బు కానీ తీసుకుంటే పురుగులు పట్టిపోతారంట అన్నాడు. అంటే అంత గొప్పది నాకు తెలిసింది. అవును, మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చాలామందికి భయం ఉందండి. ఏంటి ఐ డొనేట్ చేయటం కానీ బాడీలో ఉన్న పార్ట్స్ ఏదైనా డొనేట్ చేస్తే చాలా అపోహలు ఉంటాయి, వీటిని తొలగించాలి అంటే మీలాంటి ప్రచారకర్తలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మొట్టమొదట నేను 1998-99 నుంచి ఐ డొనేషన్ మీద మొట్టమొదటి ప్రచారం చేస్తున్నానండి. అప్పుడు చేసేటప్పుడు చెవులు మూసుకునేవాళ్ళు అండి. అంటే ఎల్ఐసి ఏజెంట్ మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే చెవులు మూసుకుంటారు పాత రోజుల్లో, సార్ మీరు చనిపోయిన తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది అని ఇంత రామ రామ కృష్ణ కృష్ణ అనేవాళ్ళు అండి. ఎల్ఐసి ఏజెంట్ని ఏ విధంగా అయితే చూసేవాళ్ళు ఆ విధంగా ఐ డొనేషన్ మోటివేటర్ని బాడీ డొనేషన్ మోటివేటర్ని ఆ విధంగా చూసేవాళ్ళు అండి. అయితే ఇప్పుడు వింటున్నారండి, వింటున్నారు బాగా అవేర్నెస్ వచ్చిందండి, బాగా అవేర్నెస్ వచ్చింది. అయితే ఐ డొనేషన్కి ఇప్పుడు 100కి ఒక 10 మంది అయినా ఉన్నారండి, అయితే బాడీ డొనేషన్ మాత్రం 10,000 మందికి ఒకరున్నారండి. నేను 2006లో మొట్టమొదట ఇచ్చిన తర్వాత చాలా సంస్థలు నన్ను సన్మానం చేశారండి, పిలిచారు. పిలిచినప్పుడు 2 డాక్టర్లు నాకు పాదాభందనం చేశారండి. అంటే మేము చదువుకోవాలంటే మాకు బాడీ కావాలా, శవం లేకుండా, ఆ శవం లేకపోతే మేము ఇంత డాక్టర్లు ఉండేవాళ్ళం కాదు, కానీ మాకు రాల ఆలోచన ఏది బాడీ డొనేట్ చేయాలని. నీకు ఎటువంటి సంబంధం లేదు, సంబంధం లేకపోయినా నువ్వు బాడీ డొనేట్ చేసావు, హ్యాట్స్ ఆఫ్ అని కాళ్ళకి నమస్కారం చేశారండి. అది చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగిందండి.
ఈ రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ నేను వద్దు, దేహదానం చేయవద్దు, నా బాడీ ఇవ్వద్దు అన్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తారండి. అయితే ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్న మీరు రక్తదాతగా, రక్తదాన ప్రచారకర్తగా ఇన్ని సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు, దీనికి ఏ విధమైన తృప్తి లభించిందండి? దీనికి నేను ఒకరికి థ్యాంక్స్ చెప్తానండి. ఆ ఒకరు ఎవరంటే గ్లోకోమా, నీటి కాసుల వ్యాధి. ఆ నీటి కాసుల వ్యాధి కానీ రాకుండా కానీ ఉంటే, నాకు ఆ చూపు కానీ పోకుండా కానీ ఉంటే నేను ఫోటోగ్రాఫర్గానే కంటిన్యూ ఉండేవాడిని అండి, లైఫ్ లాంగ్. దీనిలోకి వచ్చాడు కాదు. ఒక వ్యాధి మీకు మంచి చేసింది అంటారు అంటే, అందుకని నేను ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ గ్లోకోమా అంటాను. ఏంటంటే ఆ ఫీల్డ్లోకి పోయిన తర్వాత దానికి రిటైర్మెంట్ ఉండదు, నాకు ఇంత తీరిక ఉండదు. దానికి అన్ఫిట్ అయినాను కాబట్టి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇది ప్రచారం రకరకాలుగా ఎన్నో విధాలుగా నేను ప్రచారం చేస్తున్నాను అండి. అయితే 32 సంవత్సరాల్లో 32 అనేది ఒక రికార్డు. అయితే ఈ వేషభాష కూడా ఒక రికార్డు. ప్రపంచంలో నేనే మొట్టమొదటి వ్యక్తిని, బహుశా ఆఖరి వ్యక్తిని కూడా నేనే. సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఆర్మీలాగా 23 జిల్లాలు తిరిగి ఎన్నో విద్యా సంస్థల్లో ఎన్నో విధాలుగా ప్రచారం చేయటం కూడా నేను ఒకడేనండి. ఇది ఎటువంటి సపోర్ట్ లేకుండా. అయితే ఇప్పుడు 73 వయసు ఈరోజుతో వచ్చిందండి. నా కాలు చేయి ఆడేంత వరకు కూడా నేను ఈ ప్రచారం చేస్తూనే ఉంటానండి. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు ఇంకా మరిన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము కూడా కోరుకుంటున్నామండి. నేటి యువతకి మీరిచ్చే సందేశం చెప్పండి. మీరు ఎంతవరకు చదివినా, ఎంత సంపాదించినా సమాజాన్ని మర్చిపోకూడదండి. సామాజిక స్పృహ అనేది మీ బాధ్యత. ఆ సామాజిక స్పృహకి మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టడం అవసరం లేదు. సమాజ ఒక్కసారి రక్తదానం చేయండి, మీకు ఆ అనుభూతే కలిగిస్తుంది. నేను కూడా సమాజానికి ఏదో సేవ చేశాను అనే ఒక ఆత్మసంతృప్తి కలుగుతుంది. అది ఏ భాషకి అందదు అంటే, ఏ భాషకి అందదు, దానికి పదాలు లేవంటే. దేశం నీకేమిచ్చిందనేది కాదు సమస్య, దేశం నీకేమిచ్చిందనేది కాదు సమస్య. దేశానికి నువ్వేమిచ్చావని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పుకోగల జవాబు, నేను సైతం స్వచ్ఛంద రక్త నేత్ర దేహదాతను. బాబా నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.